केमिकल प्रॉपर्टीज ऑफ अल्कोहल्स। रोमन नंबर वन, रिएक्शंस इन्वॉल्विंग द क्लीवेज ऑफ ओएच बॉन्ड। अल्कोहल मॉलिक्यूल आरओएच, आरओएच लो उండేటువంటి ఈ ఓహెచ్ బాండ్ బ్రేక్ అయ్యేటువంటి రియాక్షన్స్ అన్నమాట. ఓహెచ్ బాండ్ బ్రేక్ అయితే ఆర్ఓ మైనస్ హెచ్ ప్లస్ వస్తుంది. ఆర్ఓ మైనస్ ఇస్ కాల్డ్ ఆల్కాక్సైడ్ అయాన్. ఈ రియాక్షన్లో హెచ్ ప్లస్ అయాన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ రియాక్షన్ ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆల్కహాల్స్ ఇండికేట్ చేస్తుంది. So this reaction indicates the acidic nature of alcohols. Endukante H plus ions release avutunayi kabatti. Mari ippudu alcohols ki acidic nature undi ani chusam. Mari vere compounds tho compare chesthe alcohols acidic nature ela undo chuddam. So comparing the acidic nature of different compounds. ఇక్కడ సీక్వెన్స్ మనం చూస్తే ఆర్సిఓఓహెచ్ గ్రేటర్ దాన్ వాటర్ గ్రేటర్ దాన్ ఆల్కహాల్ గ్రేటర్ దాన్ ఆల్కైన్స్ కనిపిస్తూ ఉంది. ఈ సీక్వెన్స్ ఎక్స్పెరిమెంట్ నుంచి వచ్చినటువంటి కేఏ వాల్యూస్ బేస్ చేసుకొని రాశాం కాబట్టి దీనికి ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లనేషన్ అవసరం లేదు. ఎక్స్పెరిమెంట్ నుంచి మనకి డిఫరెంట్ కాంపౌండ్స్కి కేఏ వాల్యూస్, యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ వాల్యూస్ వచ్చినాయి. వాటిని బేస్ చేసుకొని ఈ సీక్వెన్స్ రాయటం జరిగింది. దేనికైతే కేఏ వాల్యూ ఎక్కువ ఉంటుందో అది మోర్ ఎసిడిక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ మోర్ ఎసిడిక్ దాన్ వాటర్, ఈజ్ మోర్ ఎసిడిక్ దాన్ ఆల్కహాల్స్, మోర్ ఎసిడిక్ దాన్ ఎసిట్లిన్, సో ఆల్కైన్స్, సో ఆన్ ఉంది. అయితే ఆల్కహాల్స్ కంటే వాటర్ మోర్ ఎసిడిక్ అని చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక ఎక్సెప్షనల్ కేస్ ఉంటుంది, అదేంటంటే మిథైల్ ఆల్కహాల్. అన్ని ఆల్కహాల్స్ వాటర్ కంటే లెస్ ఎసిడిక్కే, కానీ మిథైల్ ఆల్కహాల్ ఒకటి మాత్రం వాటర్ కంటే మోర్ ఎసిడిక్ అన్నమాట. సో ఈ ఎక్సెప్షనల్ కేస్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మిథైల్ ఆల్కహాల్ ఈజ్ మోర్ ఎసిడిక్ దాన్ వాటర్ and all alcohols, remaining alcohols are less acidic than water. Okay, ippudu comparing different types of alcohols cheddam. Ikkada manaki primary alcohol undi, secondary alcohol undi, tertiary alcohol undi. Mari moodu alcohols lo edi more acidic avutado manam compare cheyali. Compare chesi manam result raskovali. Ikkada ప్రైమరీ ఆల్కహాల్ నుంచి ఆల్కాక్సైడ్ అయాన్ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అయితే ఈ మూడు ఆల్కాక్సైడ్ అయాన్స్లో ఏది స్టేబుల్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం చూస్తే మిథైల్ గ్రూప్స్ ప్లస్ ఐ గ్రూప్స్. సో ఇక్కడ ప్లస్ ఐ గ్రూప్ ఉంది, ఇక్కడ ప్లస్ ఐ గ్రూప్ ఉంది, ఇక్కడ ప్లస్ ఐ గ్రూప్. అంటే ఇక్కడ మూడు ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి. ఈ త్రీ ప్లస్ ఐ గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ని, సిగ్మా ఎలక్ట్రాన్స్ని పుష్ చేయటం వల్ల ఈ ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుందో ఇమీడియట్గా ఈ అయాన్కి స్టెబిలిటీ తగ్గిపోతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ బికమింగ్ లెస్ స్టేబుల్, లెస్ స్టేబుల్ అవుతుంది. స్టెబిలిటీ తగ్గిపోతే మనకి ఈ ఫార్వర్డ్ డైరెక్షన్లో సరిగ్గా రియాక్షన్ జరగదు. ఎప్పుడైతే ఫార్వర్డ్ డైరెక్షన్లో రియాక్షన్ జరగదో ఈ హెచ్ ప్లస్ అయాన్స్ సరిగ్గా ఫామ్ అవ్వవు. అంటే ఈ టెర్షియరీ ఆల్కహాల్కి ఎసిడిక్ నేచర్ తక్కువైపోతుంది అన్నమాట. ఇక్కడ ప్లస్ ఐ గ్రూప్స్ మూడు ఉండటం వల్ల ఈ నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యి స్టెబిలిటీ తగ్గిపోతుంది. అప్పుడు మనకి ఫార్వర్డ్ డైరెక్షన్ సరిగ్గా జరగక హెచ్ ప్లస్ అయాన్స్ తగ్గిపోతాయి. అంటే టెర్షియరీ ఆల్కహాల్స్ మనకి లెస్ ఎసిడిక్ అవుతున్నాయి అన్నమాట. మరి మిగిలినవి చూస్తే ఇక్కడ టూ మిథైల్ గ్రూప్సే ఉన్నాయి, ఇక్కడ వన్ మిథైల్ గ్రూపే ఉంది.
అంటే ఇక్కడ ఉన్నంత ఎఫెక్ట్ ఇక్కడ ఇక్కడ ఉండదన్నమాట. కాబట్టి మన ఆర్డర్ ఏమవుతుందంటే టెరిషరీ ఆల్కహాల్స్ అన్నిటికంటే లెస్ ఎస్డిక్ అవుతుంది, దానికంటే సెకండరీ అన్నిటికంటే ప్రైమరీ ఆల్కహాల్సే మోర్ ఎస్డిక్ అవుతాయి అన్నమాట. దెర్ఫోర్ టెరిషరీ ఆల్కహాల్స్ ఆర్ లెస్ ఎస్డిక్ దాన్ ప్రైమరీ సారీ సెకండరీ దాన్ ప్రైమరీ. ప్రైమరీ ఆల్కహాల్స్ ఆర్ మోర్ ఎస్డిక్ వెన్ కంపేర్డ్ టు ద రిమైనింగ్ టూ. నౌ రియాక్షన్స్ షోయింగ్ ఎస్డిక్ నేచర్ ఆఫ్ ఆల్కహాల్స్. అంటే ఆల్కహాల్స్కి ఎస్డిక్ నేచర్ ఉందని చూసాం, మరి దానికి ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ నోట్ చేస్తున్నాం. ఆల్కహాల్స్ ఎస్డిక్ నేచర్ ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్లో మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విత్ యాక్టివ్ మెటల్స్ అని రాసి ఆల్కహాల్స్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ తోటి రియాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఎక్సెట్రా రియాక్ట్ అయ్యి మనకి హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ROH ప్లస్ NA గివ్స్ RONA ప్లస్ H2. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తే 2ROH ప్లస్ 2NA గివ్స్ 2RONA ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. హియర్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్. మరి ఇక్కడ ఉన్నటువంటి RONA ఏమవుతుందంటే ఇదేమో సోడియము, ఇదేమో ఆల్కాక్సైడ్. దెర్ఫోర్ వీఆర్ గెట్టింగ్ సోడియం ఆల్కాక్సైడ్. ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దాం. హియర్ ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ రియాక్టింగ్ విత్ మెగ్నీషియం. ఇథైల్ ఆల్కహాల్ నుంచి C2H5O- వస్తుంది, ఇథాక్సైడ్ అయాన్. మెగ్నీషియం సెకండ్ ఇయర్ గ్రూప్ కాబట్టి Mg+2 అవుతుంది. మరి క్రిస్ క్రాస్ చేస్తే C2H5O టేకెన్ ట్వైస్ Mg ఫామ్ అవుతుంది, ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ హైడ్రోజన్స్ 2 వచ్చినాయి కాబట్టి 2 పెట్టండి, మెగ్నీషియం సరిపోయింది, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. సో హియర్ మెగ్నీషియం ఇథాక్సైడ్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఈ రియాక్షన్స్లో ఆల్కహాల్లో ఉన్నటువంటి హైడ్రోజన్ బయటకు వచ్చేస్తుంది. దెర్ఫోర్ ఇక్కడ ఆల్కహాల్ యొక్క ఎసిడిక్ నేచర్ని మనం గమనించవచ్చు. సెకండ్ వన్ రియాక్షన్ విత్ మెటలమైడ్స్. ఆల్కహాల్ మెటలమైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోడియం అమైడ్ ఉంది, దాంతో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి హెచ్ ఇక్కడ నుంచి NH2 రెండు కలిపి NH3 ఫామ్లో బయటకు వెళ్ళిపోతాయి, RONA ఫామ్ అవుతుంది. అంటే పైన్లాగానే సోడియం ఇథాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇథైల్ ఆల్కహాల్ సోడియం అమైడ్తో రియాక్ట్ అవుతుంది, సోడమైడ్తో. అప్పుడు C2H5ONA ప్లస్ NH3 ఫామ్ అయింది. సో ఇది రియాక్షన్ విత్ మెటలమైడ్స్. ఇక్కడ కూడా ఆల్కహాల్ యొక్క ఎసిడిక్ నేచర్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ రియాక్షన్ విత్ యాక్వియస్ NaOH. యాక్వియస్ NaOH అంటే దాంట్లో NaOH ఉంటుంది, వాటర్ ఉండిద్ది, యాక్వియస్ సొల్యూషన్ ఆఫ్ NaOH. మరి ఇక్కడ NaOH వాటర్ రెండు ఉన్నాయి కాబట్టి రెండు నోట్ చేసుకుందాం. NaOH అండ్ వాటర్ బోత్ ఆర్ ప్రెజెంట్. సరే ఇప్పుడు ఆల్కహాల్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అవుతుంది. జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేసే రియాక్షన్ రాద్దాం. ఇక్కడ నుంచి హెచ్ ఇక్కడ నుంచి OH రెండు కలిపి H2O ఫామ్లో బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ RO ఇక్కడ NA RONA పైన ఫామ్ అయినట్లుగానే RONA ఫామ్ అవుతుంది. ఇలా జరుగుతుంది అని మనం అనుకుంటున్నాం, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఇక్కడ ఈ రియాక్షన్ జరగదు. మరి ఏమవుతుందంటే, ఎందుకని జరగట్లేదంటే ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ ఉంది. ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేస్, ఇక్కడ వాటర్ ఉంది, ఆల్కహాల్ ఉంది. మరి వాటర్ యాసిడే, ఆల్కహాల్ యాసిడే, ఎసిడిక్. ఇందాక ఆల్కహాల్ వాటర్ కంపేర్ చేసినప్పుడు
వాటర్ ఈజ్ మోర్ ఎసిడిక్ అని రాశాం. కాబట్టి ఇక్కడ వాటర్ మోర్ ఎసిడిక్గా ఉంది కాబట్టి ఈ ఎన్ఏఓహెచ్ ఆల్కహాల్తో రియాక్ట్ అయ్యే బదులు వాటర్తో రియాక్ట్ అవుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ వాటర్తో రియాక్ట్ అవుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ వాటర్తో రియాక్ట్ అవటం అంటూ ఏముండదు. సోడియం హైడ్రాక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయితే మళ్ళీ అదే వస్తుంది, ఎన్ఏఓహెచ్ ప్లస్ H2Oనే వచ్చింది మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ నుంచి హెచ్ ఇక్కడ నుంచి ఓహెచ్ రియాక్ట్ అయితే మళ్ళీ H2Oనే ఫామ్ అవుతుంది, ఎన్ఏఓహెచ్ అలా ఉండిపోతుంది. కాబట్టి ఇక్కడ నెట్ రియాక్షన్ ఏమీ ఉండదన్నమాట. కాబట్టి మనం అనుకున్నట్లుగా ఆల్కహాల్ సోడియం హైడ్రాక్సైడ్ తోటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు. ఎందుకంటే ఈ ఆల్కహాల్ కంటే వాటరే మోర్ ఎసిడిక్ కాబట్టి, వాటర్ ఈజ్ మోర్ ఎసిడిక్ కాబట్టి. మరి ఇక్కడ ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంది, అదేంటంటే ఆల్కహాల్స్ అన్నీ వాటర్ కంటే లెస్ ఎసిడిక్, కానీ మిథైల్ ఆల్కహాల్ మాత్రం వాటర్ కంటే మోర్ ఎసిడిక్. మరి ఇక్కడ మనం గమనిస్తే మిథైల్ ఆల్కహాల్ సోడియం హైడ్రాక్సైడ్ ఆక్వియస్ సొల్యూషన్తో రియాక్ట్ చేపిద్దాం, అంటే పైన దానిలాగా ఇక్కడ రియాక్ట్ చేపిద్దాం. అప్పుడు మనకేమొస్తాయంటే CH3ONA ప్లస్ H2O ఫామ్ అవుతుంది. అంటే సోడియం మిథాక్సైడ్, సోడియం మిథాక్సైడ్ అండ్ వాటర్ ఫామ్ అవుతాయి. మరి ఇక్కడ గమనిస్తే పైన ఆల్కహాల్ రియాక్ట్ అవ్వట్లేదు, కానీ ఇక్కడ మిథైల్ ఆల్కహాల్ రియాక్ట్ అయింది. ఎందుకనంటే మిథైల్ ఆల్కహాల్ ఈజ్ మోర్ ఎసిడిక్ దాన్ వాటర్ కాబట్టి. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఇక్కడ రాదన్నమాట. సో ఈ రియాక్షన్ పర్ఫెక్ట్గా జరిగిపోతుంది. కానీ ఇక్కడ మిథైల్ ఆల్కహాల్ బదులు వేరే ఆల్కహాల్ మనం తీసుకుంటే కనుక ఆ రియాక్షన్ జరగదన్నమాట. ఎందుకంటే మిగతా అన్ని ఆల్కహాల్స్ వాటర్ కంటే లెస్ ఎసిడిక్, కానీ మిథైల్ ఆల్కహాల్ వాటర్ కంటే మోర్ ఎసిడిక్ కాబట్టి ఈ మిథైల్ ఆల్కహాల్ ఒక్కటే రియాక్షన్లో పార్టిసిపేట్ చేసింది. మిగిలినవి రియాక్షన్లో సోడియం హైడ్రాక్సైడ్ ఆక్వియస్ సొల్యూషన్ తోటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేయవు. కాబట్టి ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ పాయింట్ నేర్చుకుందాం. హియర్ దిస్ ఈజ్ అబౌట్ ఎస్టర్ఫికేషన్. ఎస్టర్ఫికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ ఒక ఆల్కహాల్ ఎసిడిక్ మీడియంలో రియాక్ట్ అయ్యి ఎస్టరు వాటరు ఫామ్ అవుతాయి. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎస్టర్ఫికేషన్. జనరల్ ఈక్వేషన్ రాస్తే ఆల్కహాల్ ఈజ్ సారీ కార్బాక్సిలిక్ యాసిడ్ ఈజ్ RCOOH అండ్ ఆల్కహాల్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ R-OH అనుకోండి. మరి ఈ రెండు రియాక్ట్ అవుతున్నాయి. రియాక్ట్ అయ్యి మనకి ఎస్టర్ ఫామ్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం. ఏంటంటే ఎస్టర్ ఇక్కడ మనం తీసుకున్న యాసిడ్ RCOOH కదా, ఇందులోంచి RCO ఇది అలానే మెయింటైన్ అవుతుంది, ఇక్కడ R- వస్తుంది అన్నమాట. మరి ఇక్కడ COOR- ఉంది కాబట్టి ఇది ఎస్టర్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ రాసినటువంటి ఈక్వేషన్ మనం ఇక్కడ అప్లై చేస్తే CH3COOH ప్లస్ C2H5OH ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 గివ్స్ CH3COOC2H5 ప్లస్ వాటర్ ఈజ్ ఫామ్, H2O ఈజ్ ఫామ్. హియర్ దిస్ ఈజ్ ఇథైల్ ఎసిటేట్ ఈజ్ ఫార్మ్డ్. ఈ రియాక్షన్ అందరికీ తెలిసిన రియాక్షన్. అయితే ఇక్కడ ఈ H2Oలో HOH టూ పార్ట్స్ ఉన్నాయి. ఈ HOH రెండు కలిస్తే H2O ఫామ్ అయింది. అంటే ఇక్కడున్న వాటిల్లో ఒక దాని నుంచి హెచ్ వచ్చింది, ఓ దాని నుంచి ఓహెచ్ వచ్చింది. మరి దేని నుంచి హెచ్ వచ్చింది దేని నుంచి ఓహెచ్ వచ్చిందో తెలుసుకోవటానికి ఐసోటోప్ లేబులింగ్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఐసోటోప్ లేబులింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇక్కడ
కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉంది. ఈ రెండిట్లో ఒక దాంట్లో O18 పెడతారు. మామూలుగా ఉండేది O16 ఆక్సిజను, ఒక చోట O18 పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సపోజ్ ఇన్ దిస్ కార్బాక్సిలిక్ యాసిడ్ దే హ్యావ్ పుట్ O18. ఇక్కడ O18 పెట్టారు, ఇక్కడేమో మామూలు ఆక్సిజనే ఉంచారు. మరి ప్రొడక్ట్స్లోకి ఆ O18 ఎక్కడికి వెళ్ళిందా అని చూశారు. ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తే అది వాటర్లోకి వెళ్ళింది. మరి యాసిడ్లోంచి O18 ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఇక్కడ ఈ మాలిక్యూల్లో OH కట్ అవుతుంది, వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఈ మాలిక్యూల్లో H కట్ అవుతుంది, వాటర్లోకి వెళ్ళిపోతుంది. మరి ఇక్కడున్న హెచ్ ఇక్కడున్న OH కలిసి వాటర్లోకి వెళ్ళిపోయింది. సో అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇథైల్ ఆల్కహాల్ నుంచే H+ రిలీజ్ అయిందన్నమాట. అంటే ఇక్కడ ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఐసోటోప్ లేబులింగ్ మెథడ్లో మనం నేర్చుకున్నది ఏంటంటే ఒక యాసిడ్ ఒక ఆల్కహాల్ రియాక్ట్ అయితే యాసిడ్ నుంచేమో OH వస్తుంది, ఆల్కహాల్ నుంచేమో H వస్తుంది, రెండు కలిపి వాటర్ ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ ఆల్కహాల్ H+ని రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆల్కహాల్ ఎసిడిక్ నేచర్ ఈజ్ అప్లైడ్ హియర్, ఇట్ ఈజ్ రివీల్డ్ హియర్. సో ఇది ఎస్టరిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఇక్కడ మనం ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆల్కహాల్స్ని డిస్కస్ చేయడానికి 4 రియాక్షన్స్ రాసాం. ఫస్ట్ రియాక్షన్ ఇట్ ఈజ్ అబౌట్ రియాక్షన్ విత్ యాక్టివ్ మెటల్స్. సెకండ్ వన్ రియాక్షన్ విత్ మెటల్ అమైడ్స్. థర్డ్ వన్ రియాక్షన్ విత్ యాక్వియస్ NaOH. ఏ ఆల్కహాల్ రియాక్ట్ అవ్వదు యాక్వియస్ NaOH తోటి, మిథైల్ ఆల్కహాల్ ఒకటే రియాక్ట్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ ఎస్టరిఫికేషన్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఇన్వాల్వింగ్ ద క్లీవేజ్ ఆఫ్ OH ఇన్ ఆల్కహాల్స్. ఆల్కహాల్స్లో OH బాండ్ని బ్రేక్ చేసే రియాక్షన్స్ ఇవన్నమాట. నెక్స్ట్ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ CO బాండ్ బ్రేకేజ్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం.